క్రీస్తునామమునియందు సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పరిపూజ మన కోటయ్య యశోధ గోపిచంద్ పవన్ కుటుంబంలో దేవుడు చేసిన పిల్లలు కృతజ్ఞతగాను తలంచిన తలపులను పెంచాలని, మంచి ఆరోగ్యాన్ని వేయించాలని, చేసే ప్రతి పనిలో ప్రభు తోడు నీడగా ఉండాలని మరణించిన నాగేశ్వరరావు, నిర్మల మాధవి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు వీటి విశ్రాంతిని దయచేయాలని మిఖాయిలు వారి పేరిట కూర్చున్నాం. కనపాలన శౌరి ప్రసాద్ పరిమళ రవితేజ అనుష ప్రవీణ కుటుంబం దేవుడు చేస్తున్న మీరు కృతజ్ఞతగాను అందరికీ మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, శాంతి సమాధానం ఇస్తారని, పైరు పంటలను పశువులను దీవించాలని, రవితేజకు మంచి స్వస్థతను దయచేయాలని మరణించిన స్వామిసు రాణి కనకాంబర రామారావు ఆత్మను కొద్ది విశ్రాంతిని దయచేయాలని మిఖాయిలు వారి పేరిట కూర్చుని, సావర ప్రసాదు అంకమ్మ మాధస్వామి విజయశ్రీ హంపి కుటుంబంలో దేవుడు చేసిన మీళ్లకు కృతజ్ఞతగాను తలంచిన తలపు నెరవేర్చాలని, మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, మరణించిన భాగ్యమ్మ నీలాంత నావీలు వెంకయ్య ఆత్మ కొద్ది విశ్రాంతిని దయచేయాలని పునీత మిఖాయిలు వారి పేరిట కూర్చుని, కాబట్టి కోటేశ్వరరావు రాహీలు మనుష వినోద్ కుమార్ భాగవి అభినయ్ అర్పిత్ నేహా కుటుంబములు దేవుడు చేసిన మీళ్లకు కృతజ్ఞతగాను తలంచిన తలపు నెరవేర్చాలని, శాంతి సమాధానాలు ఇవ్వాలని, చేసే ప్రతి పనిలో ప్రభుత్వం నేరుగా ఉండాలని, మరణించిన కుటుంబీకుల ఆత్మలకు ఇత విశ్రాంతిని దయచేయాలని పునీత మిఖాయిలు వారి పేరిట కూర్చుని, సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజ ఉద్దేశంతో పాటు మన మనస్సులలో ఉన్నటువంటి ఉద్దేశములను తలపులను జత చేస్తూ ప్రభుని వీళ్ళ కోసమే ప్రత్యేక విధంగా ఈ దివ్య పరి పూజలు ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరి ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ దివ్య బలి పూజను నెరవేర్చే యోగ్యులు ఉండటకు మనం చేసిన ప్రతి పాపము మనల్ని నిత్య చేయి ఉన్నట్టు చేయించిన దాకా ప్రభువా.
పరలోక భూలోక అధిపతి సర్వేశ్వర, మేము ప్రారంభించిన పంచాంగ క్రియలను తగు రీతిని నెరవేర్చని కృపను ప్రసాదించమని మేము ప్రతిపాదకులు చూస్తున్నాం. తద్వారా మేము ఆచరించు ఈ శరీర ఉపవాస క్రియలను దృఢ దీక్షతో పూర్తి చేయమాకు మీ శక్తిని లభించునగాక. మీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములను జీవించు పాలన చేయి. మా ప్రభువు మీ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించుకున్నాము. Thank you.
ఉంటే
మన మనస్సులో ఉండేటటువంటి చెడు కూడా, మన మనస్సులో ఉండేటటువంటి కోపోద్రేకాలను, మన మనస్సులో ఉండేటటువంటి ఈ ఉపవాసం అనేది తగ్గిస్తూ ఉంటుంది. అందుకని ఈ ఉపవాసంతో మానవులు ఉపయోగపడేటటువంటి విధంగా, ఈ ఉపవాసము దేవుడికి చేర్చేటటువంటి విధంగా అది ఉన్నప్పుడే ఈ పరమానందం అనేటటువంటిది మనకు తగ్గింపచేస్తుంది. అది కేవలం దేవుడితో మనం ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది. దేవుడిలా ఈ గోపురాన్ని దేవాది దేవుడు మనకు దయచేయమని ఈ విద్యవరించడం మనస్సారా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను గృహాలను దీవించి కాచేయి కాపాడుగాక. అప్పుడు
అందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృణించి శిష్యులను చేస్తూ ఇట్లని మీరందరూ లేని తీసుకొని పుచ్చింపు ఈ లయన ఇది మీ కొరకు అప్పగించబడనున్న నా శరీరము. మీ చిత్త ప్రకారం మీ సమస్త సమాధానము
Thank you.
నాయకు
Thank you.
ప్రభు నమస్కారము. మన పనులన్నింటిలో కూడా ఈ దేవాదిదేవుని యొక్క స్థాయి మనందరికీ కూడా దయచేయాలి. విశ్వాసంతో భక్తితోటి మనందరం కూడా ఆ ప్రభు సహాయాన్ని కోరుకుంటుంది. ఆ ప్రభు నియమించినటువంటి ఆ ప్రభుత్వ ప్రార్థనను చదివించుకుంటాం. ప్రభుత్వ మంత్రులు మాట్లాడండి. Yeah.
ఆరాధించే దేవుని ఆరాధించే దృఢపరిచే దేవుని ఆరాధించే
Hallelujah.